మీరు బోనస్ సాధించడంలో కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు మంచి విజయాలు సాధించారు నాటి మంత్రులను కూడా నేరుగా ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు మీరు బోనసులు తీసుకున్నారు మాకు బోనసులు రాలేదు వేర్ ఇస్ మై బోనస్ అంటూ కూడా మీరు గట్టిగా ప్రశ్నించారు కానీ ఇంత పోరాట పటిమ ఇంత ప్రశ్నించే గొంతుక మీలో ఉంది అయినా చిన్న చిన్న విమర్శలు అప్పుడప్పుడు చేస్తుంటారు కొంతమంది ప్రతిసారి రైల్వే బడ్జెట్ సమయంలో రాఘవయ్య గారు తన గొంతుని విప్పకుండా మూగబోయి ఉండేందుకు సూట్ కేసులు పంపిస్తుంటారు రాఘవయ్య గారికి అనేవారు లేకపోలేదు దాని గురించి మీరేమంటారు ఇది మనము వ్యక్తులు మాట్లాడుతుంటారు వ్యక్తులు మాట్లాడుతుంటారు నేను నా జీవితంలో ఆస్తులు సంపాదించుకోలేదు కొంత అప్పుల్లో ఉన్నాను నేను డొనేషన్లు కట్టి మా పిల్లలు చదివించలేదు వారు మెరిట్లో పరీక్షలు పాస్ అయ్యి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు నా యొక్క మొత్తం కార్మిక జీవిత చరిత్రలో హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది రైల్వే కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా ఆ రోజుల్లో నేను కట్టినటువంటి డబ్బు ఫలితంగా వచ్చినట్టు ఒక ప్లాట్ ఉంది హైదరాబాద్ నగరంలో పూర్వల ఆస్తి నాకు కొంత ఉంది 40 ఎకరాల పొలం ఉండేది నా భాగానికి 11 ఎకరాలు ఎంతో వచ్చింది నా అదృష్టం డోన్ పట్టణంలో అది నడిబొడ్డున వచ్చి ఆ పొలం ఉంది విలువ పెరిగింది కొన్ని ప్లాట్లు వేసి అమ్ముకున్నాం కొంత డబ్బు వచ్చిన మాట వాస్తవం నా జీవితంలో నేను సూట్ కేసులు చూడలేదు సూట్ కేసులు నేను నమ్మేవాడిని కాదు అలాగనుక సూట్ కేసులు తీసుకోవాలనుకుంటే నేను కనీసం 3000 కోట్ల రూపాయలు సంపాదించేవాడిని నాకు అలాంటి సంస్కృతి ఇవ్వలేదు నా తల్లిదండ్రుల యొక్క ఆశయాల ప్రకారంగా నేను నడుస్తూ వచ్చాను కనుక విమర్శిస్తారు వ్యక్తులు విమర్శిస్తారు కొందరు నాతో పనిచేయించుకున్నటువంటి వాళ్ళు లోపల కార్మిక కుటుంబాలను మోసం చేశారేమో చెప్పలేను నేను సిబిఐ కాదు నేను వాచ్ చేయలేను వాళ్ళు ఏం చేస్తారో వాచ్ చేయలేను ఎవరైనా వస్తారు నా కార్యకర్తలు వస్తారు సార్ ఈ బీద కుటుంబం కంపాషన్ అపాయింట్మెంట్ సాయం చేయండి అంటారు జిఎంతో మాట్లాడతాం లెటర్ ఇస్తాం ఆ కుటుంబాన్ని నిలబెడతాం కానీ మధ్యలో ఎవరైనా సరే వ్యక్తి అవినీతి పరుడు అయింది అతడు కనుక ఆ యొక్క కుటుంబం దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చేమో చెప్పలేం ఎందుకంటే మనం అన్నీ కలిపెట్టి చూసేటువంటి శక్తి నాకు లేదు నేను దైవదృష్టి నాకు లేదు అంతేకాది అటువంటి విమర్శలకు నేను భయపడేవాడిని కాదు ఎందుకంటే తప్పు చేయని ఏ వ్యక్తి ఇతరుల విమర్శకు భయపడాల్సిన అక్కర్లేదు నేను నిజాయితీగా ముందుకు పోతున్నాను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా 21వ తేదీ అక్టోబర్ 2020 రాత్రి 9:30 ఫోన్ చేశాడు మీ ఆశీర్వాదం తీసుకున్నారంట ఆయన మంత్రి అయ్యాక రాఘవయ్యజీ కాంప్లిమెంట్స్ అన్నాడు నేను గోయల్ సాబ్ మై 8 బజే ఆప్కు మెసేజ్ దియా ధన్యవాద్ కియా బోనస్ తో మిల్ గయి 78 డేస్ తదాను రాఘవయ్యజీ ఆప్కు ఆశీర్వాద్ చాయి అన్నాడు నేను చిన్నవాడిని నా యొక్క ఆశీస్సులు మంత్రికి ఎందుకు అంటే వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాను వారు ఎవరు సూట్ కేసుల గురించి మాట్లాడినా కానీ ప్రతి వ్యక్తికి రాఘవయ్య ఎవడు వాళ్ళకి తెలుసు నన్ను లోతుగా పరిశీలించిన వాళ్ళు వాచ్ చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి వాడిని నా గురించి నేను చెప్పుకోవడం తప్పు నేను చెప్పను హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.